అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గుంటూరు జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురిసినటువంటి పరిస్థితి ఉంది. 24 గంటల పాటు నాన్ స్టాప్గా వర్షాలు కురవడంతో గుంటూరు మొత్తం కూడా పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం లక్ష్మీనగర్లో ఉన్నాం, ఏదైతే గుంటూరులోనే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికీ కూడా జల దిగ్బంధంలోనే, ప్రధానంగా చూసుకున్నట్లయితే శివారు కాలనీలన్నీ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. 20కి పైగా కాలనీల్లో సుమారు 100,000 మందికి పైగా ప్రజలు ఇలాంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ శివారు కాలనీల్లో 20 కాలనీల్లో జనం భారీ స్థాయిలో నివసిస్తున్నారు. వీళ్ళంతా రెక్కడితే డొక్కడ అన్నటువంటి పేద ప్రజలు. సో వీళ్ళ పరిస్థితి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం విజువల్స్లో చూడవచ్చు, ఆ మహిళ ఇప్పటికీ వర్షం 24 గంటలు దాటినప్పటికి కూడా ఇంట్లో మోకాళ్ళు నోతు నీళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా వర్షపు నీరు ఇంకా కాలనీల్లోకి ప్రవహిస్తూనే ఉండటంతో సో ఎక్కడా కూడా వీళ్ళు ఇళ్లలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇంట్లోనే కాదు, మరోపక్క ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఈ ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కనీసం డోర్ తెరవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఈ ఇంట్లో 2 అడుగుల మేర నీరు ప్రవేశిస్తుంది. ఇళ్లలో చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇంట్లో నుంచి ఆ మంచాల మీదనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక వాళ్ళు చిన్న పిల్లలతో సహా రాత్రి నుంచి కూడా వాళ్ళు అలాగా మంచాల మీదనే కాలం వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ లక్ష్మీక నగర్లో చూసుకున్నట్లయితే సేమ్ ఇలాంటి పరిస్థితి. మరో ఇల్లు, ఈ పక్కనే ఉన్నటువంటి మరో ఇల్లు చూసుకున్నట్లయితే మరో ఈ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా వర్షపు నీరు ఇంకా ప్రవహిస్తూనే ఉన్నది. అలాగనే ఈ దారి చూసుకున్నా కూడా దారిలో కూడా పూర్తిగా నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి. శివారు కాలనీల మొత్తం కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా కూడా పూర్తిగా నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పు అమ్మా, అంటే ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది, నిన్న ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఒక అంగళం తగ్గిని నిన్నటి నుంచి వరకు ఇంకా నిన్న ఈ మోపు వచ్చినాయి నీళ్లు. ఈలోపు నా మోకాల పైన వచ్చినాయి నిన్న ఇళ్లలోకి. అందరికి నిన్న 9 కాడ నుంచి అందరికి ఇళ్లలోకి వచ్చినాయి. ఈ పోయే మార్గం లేదు, ప్లాట్ల మీద పడి పోవటమే నీళ్ళు ఎటు పోవట్లా. ఈ ప్లాట్ల మీద ఎన్ని పోతాయి, కాలువలు చుట్టే చిన్న కాలువలు. ఆ కాలువేమో అక్కడేమో పెట్రోల్ బొంక్ కాడ కాలువ బాగాలు కట్టి కట్టియట్లేదు. అవన్నీ ఆ లక్ష్మీనగర్ మీద పడి అన్ని ఇళ్లలోకి వస్తున్నాయి. ప్రతిరోజు వాన వస్తే మాకు ఇదే పరిస్థితి. ఎగబెట్టుకోవటం, దిగబెట్టుకోవటం, వాళ్ళ తడవటం, ఎత్తుకోవటము. ప్రతి ఈరోజు వాన వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి. రోడ్డు పోసారు, ఈ రోడ్డు ఏమో హైట్ లేదు, ఏమి లేదు. ఈ కాలువలేమో ఒక జాన కాలువలు కట్టారు, కట్టామంటే కట్టామని కట్టారు. ఈ నీళ్లు బావు, ఈ ప్లాట్లోకి చెబితేనే మట్లు దోలీరు. ఆ ప్లాట్లో అది ఆ ప్లాట్ ఉంది, లంకొండట్టుంది, దానికి మట్టి దోలీరు ఏమి లేదు. చాండాలంగా మురుకు మాల కాలువల్లో డ్రైనేజీల్లో అబ్బా చెప్పేది కాదు, మొత్తం కొట్టుకొని ఇళ్ళల్లోకి వస్తుంది. కంపు కొడుతున్నాయి. అంటే ఇంట్లో పిల్లలు, చిన్న పిల్లలు కూడా ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఇప్పుడు మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? మా ఇంట్లో పరిస్థితి రాత్రి మా పిల్లడికి జ్వరం వస్తే తీసుకెళ్ళాం మా అక్కల ఇంటికాడికి. అంటే ఇప్పుడు ఇంట్లో ఉండే పరిస్థితి మళ్ళీ బాగు చేసుకోవాలి, బాగు చేసుకోవాల్సింది. ఇప్పుడు అన్నీ వచ్చేస్తే అన్ని ఇప్పుడే కొంచెం వెళ్ళిపోయినాయి. మా ఇంట్లో వరకు కొద్దిగా హైట్ అయ్యి ఇంకా వాళ్ళకైతే 2 రోజులు దాకా బోవు అందరికి. ఇక్కడ మాకే కొంచెం హైట్ మీద కొద్దిగా తగ్గుతాయి మాకు. ఇంకా కడుక్కోవాల్సింది మొత్తం ఎగబెట్టుకున్నాం మేము. అన్ని కుర్చీలలో మంచాల మీద రాత్రి నిద్రలేదు, ఇంకా నిలబడి నిలబడి. అందుకే ఇప్పుడు అదిగో చూసి ఇక మా పాప కోసం పంపిస్తున్న, పసిపిల్ల కూడా జ్వరం వచ్చిందంటే బట్టలు అవి పంపిస్తున్నాం. సో ఇది పరిస్థితి. ఇళ్లలో ఉన్నవాళ్ళు అయితే మాత్రం ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలందరూ చిన్నపిల్లల్ని ఇక్కడి నుంచి, ఎందుకంటే నీరు వరద నీరు చుట్టుముట్టడంతో, సో వాళ్ళైతే మాత్రం ఇంకా పూర్తిగా కూడా ఇక ఇళ్లలోంచి చిన్నపిల్లల్ని రాత్రి బయటికి పంపించారు. తెల్లారుదలు కూడా పూర్తిగా జాగారం చేశాము. అయితే ఇక్కడ ఈ ఇంటి విజువల్ చూసుకున్నట్లయితే ఇక్కడ తలుపు కూడా తెరవలేనటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు మంచంలోనే ఉన్నారు, పిల్లలతో సహా రాత్రి నుంచి కూడా పూర్తిగా మంచంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మరోవైపు మరో ఇంట్లో, ఏదైతే ఈ ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి మరో ఇంట్లో అయితే ఇప్పటికీ మోకాలు లోతు నీళ్లున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి సిట్యుయేషనే గుంటూరు శివారు కాలనీలో ఉంది. చెప్పమ్మా మీ పరిస్థితి, ఇప్పుడు నిన్న ఏ స్థాయిలో నీళ్ళు వచ్చాయి, ఇప్పటికీ మీ ఇల్లు మొత్తం కూడా మోకాలు లోతు నీళ్ళల్లో ఉంది, అంటే ఎందుకు ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు వస్తుంటుంది? వస్తుందండి, ఇప్పుడు వాన వచ్చిన కాడి నుంచి వస్తనే ఉంది. పోయినసారి చెప్పాము ఇంటికల్ల వాళ్ళకి చేపిస్తాం అంటున్నారు, చేపించలేదు. మేము నీళ్ళల్లోనే ఉండం రెయ్యంతా. సో ఇది పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా పూర్తిగా శివారు కాలనీల మొత్తం కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఎక్కడా కూడా రాత్రి నుంచి కూడా ఈ వర్షాల వల్ల భారీ స్థాయిలో వరద నీరు చేరడంతో ఇళ్లల్లో నుంచి జనం బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే రాత్రి మొత్తం కూడా పూర్తిగా జాగారం చేశారు.
సో ఇదే సిట్యుయేషన్ అనేది శివారు కాలనీలో ఉంది. ఇప్పటికే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా మొత్తం 7 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇళ్లలోకి భారీ స్థాయిలో వరద నీరు చేరడంతో ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే శివారు ఏదైతే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఎంత సిట్యుయేషన్ ఎలాగుందనేది పునరావాస కేంద్రాలు జనరల్గా తుఫాను ప్రభావం వచ్చినప్పుడు తీర ప్రాంతాల్లో అక్కడ జనాల్ని తరలిస్తారు, అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అయితే మొట్టమొదటిసారిగా గుంటూరులో కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారంటే కూడా వర్షం ఏ స్థాయిలో కురిసిందో అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ నగరంలోని 7 పునరావాస కేంద్రాల్లో కూడా ఈ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అక్కడికి తరలించారు. సో వాళ్ళకి అక్కడ తాగునీరు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇలాంటి వస్తువులన్నీ కల్పిస్తున్నారు. ఇక్కడైతే మాత్రం వర్షం కొద్దిగా రాత్రి నుంచి జల్లు పడతా ఉంది. అయితే ఇప్పటికీ కొంచెం తెరపీయటంతో వర్షం నీరు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ కూడా శివారు కాలనీల్లో మాత్రం నివాసయోగ్యం కాలేదు. ఎందుకంటే ఇప్పటికీ రోడ్లపైన నీరు ప్రవహిస్తుంది, అలాగని ఇళ్లల్లో కూడా నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వర్షం తగ్గితే ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా వర్షం పడకుండా ఉంటే మరొక 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో నీరు పొద్దని ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం మరో 2 రోజుల పాటు గుంటూరు, పల్నాడు, అలాగనే బాపట్ల జిల్లా, సో ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరో 2 రోజుల పాటు అల్పపీడనం ఎఫెక్ట్తో వర్షాలు కురుస్తాయని చెప్తున్న నేపథ్యంలో మళ్ళీ వర్షం కురిసినట్లయితే ఇక తాము ఇళ్లల్లో కూడా ఉండలేము, తాము ఇక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైతే మాత్రం ఏదైతే ఇంట్లో 3 అడుగుల మేర నీరు వచ్చినప్పటికీ మంచాల మీద ఉన్నాము, అన్ని సామాన్లన్నీ మంచాల మీద పెట్టుకున్నాము, ఇక వర్షం మళ్ళీ పడినట్లయితే మాత్రం తాము ఇళ్లల్లో కూడా ఉండే పరిస్థితి లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో వర్షాల వల్ల వాగులు పొంగి ప్రవహించి రాకపోకలు నలిచిపోయి, అలాగనే శివారు కాలనీలు చూసుకుంటే పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకొని ఇప్పటికీ కూడా ఇంకా ఇళ్లల్లో నీరు ఉండి, రోడ్ల మీద నీరు ఉండి, జనం బయటికి రాలేనటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ గుంటూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.